హే హలో ఎవరివన్. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. చికాగో పక్కన అరోరా అన్న ఒక కౌంటీలో ఉంది. సో వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుందని విన్నాను నేను. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం మనం వెళ్ళడం. సో మేము రీసెంట్గా మిల్వాకీకి పోయాం. ఈ మిల్వాకీ విస్కాన్సిన్లో ఉంది. సో మనకి ఇక్కడ నుంచి ఒక 1.5 hour డ్రైవ్, ఆల్మోస్ట్ ఒక 90 miles ఉంది. సో కొత్త బండి తీసుకున్నాము, బండి అట్టే పూజ చేద్దామని చెప్పి వెళ్తున్నాం గుడికి. సో చాలామంది చెప్పారు లైక్ గుడి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అన్నీ చెప్పారు. సో మనం చూద్దాం, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం గుడి. సో ఎంట్రన్స్లోనే చాలా పెద్దగా ఉంది, చాలా పార్కింగ్ స్పేస్ ఉంది. సో ఇక్కడ జనాలు కూర్చొని తింటున్నారు. ఐ థింక్ అదే క్యాఫ్టేరియా అనుకుంటున్నాను. ఇదే టెంపుల్ అండ్ అడిషనల్ పార్కింగ్. సో ఇక్కడ పార్క్ చేస్తున్నాం బండి. సో ఇదే గుడి, ఇది గుడి బ్యాక్ సైడ్ యాక్చువల్గా. సో ఈ చిన్న స్పేస్ వచ్చేసి కొత్త బండ్లు పూజ చేయించడానికి. అండ్ ఇట లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ ఉందన్నమాట. సో అక్కడ దూరంగా కనిపించేది వచ్చేసి అదే క్యాఫ్టేరియా. సో మనం లోపల టోకెన్స్ తీసుకొని అక్కడ నుంచి దెన్ టోకెన్స్ తీసుకెళ్తే అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. అంటే ప్రసాదం అంటే ప్రసాదం లాగైతే లేదు, అది ఆల్మోస్ట్ ఒక మినీ రెస్టారెంట్ టైప్ ఉంది. ఫుడ్ అంతా చాలా బాగుంది. చూద్దాం మనం ఫుడ్. సో ఫస్ట్ టెంపుల్ లోపలికి పోయి చూద్దాము. నేను చూపిస్తాను మొత్తం. ఐ ట్రై టు షో, అంటే వీడియో తీయకూడదు అని చెప్పారు గర్భగుడి. అవన్నీ నేను తీయలేదు, బట్ లోపల మాత్రం ఎక్కడంతా లోడో లిటిల్ బిట్ అక్కడ అటు ఇటు బిట్స్ అండ్ పీసెస్గా తీశాను. సో ఇదే మన బేస్మెంట్ లా కింద దిగుతూ ఉంది. సో బేస్మెంట్ పోతానే మనకి రైట్ సైడ్లో ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది. సో మ్యూజియం అంటే కొన్ని బుక్స్, కొన్ని థింగ్స్ ఉన్నాయని అంత కరెక్ట్గా నోట్ చేయలేదు. సో ఇక్కడ ఇక్కడ నార్త్ యుఎస్కి నేను షిఫ్ట్ అయిన తర్వాత నోట్ చేసింది ఏంటంటే, ప్రతి గుడిలో ఒక ఫుట్వేర్ స్టాండ్ ఉంది. అంటే ఒక సెపరేట్ ప్లేసు ఇక్కడ ఫుట్వేర్ అంతా పెట్టేసి పైన హ్యాంగర్స్ చూస్తే, హ్యాంగర్స్ నాకు వింతగా అనిపించింది స్టార్టింగ్లో, బట్ ఇదేంటంటే ఇక్కడ ఎక్కువ మంచు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాకెట్స్ వేసుకొస్తారు, ఆ జాకెట్స్ అన్నీ ఇక్కడ తగిలించుకుంటారనమాట. సో చాలామంది వస్తారు కదా, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యాంగర్స్. సో అక్కడ ఫుట్వేర్ వదిలేసి అండ్ జాకెట్స్ అన్నీ అక్కడ పెట్టేసి, ఇప్పుడైతే జాకెట్స్ లేవు ఎందుకంటే ఇప్పుడు మామూలు సమ్మర్ కాబట్టి. సో వింటర్లో మాత్రం కంపల్సరీ అవి మొత్తం ఫుల్ అయిపోతాయంట, ఎందుకంటే చాలా ప్రతి ఒక్కరు జాకెట్స్ వేసుకొస్తారు కాబట్టి. ఇదేనండి ఒక చిన్న మ్యూజియము. అండ్ ఈ ఇక్కడ ఒక పెద్ద ఓపెన్ ఏరియా ఉంది. ఇది టికెటింగ్ కౌంటర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏమైనా టోకెన్స్ అవి తీసుకోవాలా, అర్చన అండ్ ప్రసాదము, కాకపోతే మరో ఇక్కడ స్నాక్స్, ప్రతిదానికి ఇక్కడే టోకెన్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ టోకెన్స్ తీసుకొని అక్కడ రెస్టారెంట్కి వెళ్తే, సారీ అది క్యాఫ్టేరియాకి వెళ్తే మనకు అక్కడ ఫుడ్ అది ఇస్తారనమాట. సో నేను ఇప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ దర్శనానికి వెళ్ళి వచ్చేసి తర్వాత తీసుకుంటాను. సో దర్శనానికి వెళ్దాం పైకి. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది, బట్ మనం స్టేర్స్ మీద వెళ్తున్నాము. ఓకే సార్. సో ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ సెపరేట్ సెపరేట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక మినీ తిరుమల టైప్ చేస్తున్నారు. సో ఇక్కడ అంటే మెయిన్ వెంకటేశ్వర స్వామి గుడి, బట్ మనకి సైడ్లో చూస్తే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి లోపలనే. మామూలుగా మన ఊర్లో చూసుకుంటే అందరు గుళ్ళు సెపరేట్ సెపరేట్ ఉంటాయి, బట్ ఇక్కడ చలి ఉంటుంది కాబట్టి, స్నో ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి అన్ని గుళ్ళు లోపల ఇండోర్లోనే ఇచ్చారన్నమాట. సో పైన నేను అంత వీడియో తీయలేకపోయాను, ఇక్కడ కిందకు వచ్చేసాను నేను. ఇక్కడ ప్రసాదము అండ్ స్నాక్స్ అవి తీసుకునేదానికి ఇదే కౌంటర్లో నిల్చున్నాను. అవి ప్రైసెస్ అవి చూడండి ఒకసారి, అండ్ ప్రైసెస్ అవి కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. సో మనం టోకెన్స్ అవి తీసుకున్నాము ప్రసాదంకి, తీసుకొని ఇంకా బండి పూజ చేస్తున్నాము. పంతులు గారు పూజ స్టార్ట్ చేశారు. పద్మ సంభవే
మనం ప్రసాదంకి టోకెన్స్ తీసుకున్నాం కదా కింద బేస్మెంట్లో, అక్కడే వెహికల్ పూజ అని చెప్తే దానికి టోకెన్ ఇస్తారు. $51 పే చేయాలి దానికి. సో పే చేసి టోకెన్ తీసుకెళ్ళి పైన పంతులు గారికి చెప్తే ఎవరు అవైలబుల్ ఉన్నారో వాళ్ళు వచ్చి కింద వెయిట్ చేస్తారన్నమాట. అంటే ఒక స్పెసిఫిక్ టైం ఇచ్చేస్తారు, ఆ టైంలో వచ్చి వెయిట్ చేయండి అంటారు. సో మనం కరెక్ట్గా ఆ టైంకి బండి పార్క్ చేసి వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో నాకు ఏ టైం చెప్పారో షార్ప్ ఆ టైంకి వచ్చేసారు అండ్ పూజ స్టార్ట్ చేసేసారు. చెప్పండి. వాహన పూజ అయిపోయింది, పంతులు గారు కొంచెం బండి మూవ్ చేయమన్నారు. అంటే లెమన్స్ అవి పెట్టాము కదా కింద. సో నెక్స్ట్ మనం క్యాఫిటేరియాకి వెళ్దాం. సో ఇదేనండి క్యాఫిటేరియా. క్యాఫిటేరియా పక్కన చాలా ప్లేస్ ఉంది పిల్లలందరూ ఆడుకునేదానికి, అండ్ ఒక చిన్న చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అండ్ చాలా బెంచెస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క చెట్టు కింద బెంచెస్ లాగా తినేదానికి. సో ఆల్మోస్ట్ పీపుల్ జనాలు వచ్చి క్యాంపింగ్ లాగా చేస్తున్నారు. అండ్ మా క్యాఫిటేరియా లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో ఇదే ఎంట్రన్స్. సో చూస్తే ఆల్మోస్ట్ మనకు ఒక 3000 to 4000 స్క్వేర్ ఫీట్ ఏరియాలాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 60-70 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉన్నట్టుంది. సో ఇదే అండి ప్రసాదం వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ప్యాకింగ్ మాత్రం అమేజింగ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ప్యాక్ చేశారు. సో నేను ఒక పులిహోర, ఒక ప్లేట్ పొంగల్ వడ అండ్ ఒక ప్లేట్ సెపరేట్ వడ ఒకటి తీసుకున్నాను. సో సూపర్ ప్యాకింగ్ ఇచ్చారండి. ఇది ఒక వడ, ఒక పెద్దది పొంగల్ వడ, ఒక పులిహోర బాక్స్. సో ఇదే అండి ఫుడ్. చాలా బాగుంది, చాలా అంటే చాలా. వడ మాత్రం క్రేజీ అమేజింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ వడాస్ అండి. చాలా బాగుంది. అంటే అది కొంచెం బిట్స్ అండ్ పీసెస్ ఉంది కదా, అది తినింది నేనే. అండ్ దాంతోపాటు సాంబార్, సాంబార్ విత్ వడ మాత్రం సూపర్ అమేజింగ్. చట్నీ నాకేం అంత గ్రేట్గా అనిపించలేదు, బట్ పొంగల్ చాలా బాగుంది. పులిహోర మాత్రం కొంచెం రైస్ కొంచెం గట్టిగా అనిపించింది, బట్ టేస్ట్ మాత్రం రియలీ గుడ్, చాలా బాగుంది. అండ్ ఈ ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి.
ఇక్కడ చూస్తే ఇంకా పార్కింగ్ ఉంది, చాలా పార్కింగ్ ఉంది. బట్ ఫర్ నౌ ఈ పార్కింగ్ క్లోజ్డ్, ఎందుకు క్లోజ్డో మనకు తెలీదు. బట్ మన కార్ పార్క్ చేసింది మాత్రం అవతల సైడ్, లైక్ బిహైండ్ దిస్ క్యాఫిటేరియా. అక్కడ ఆల్మోస్ట్ ఒక 150 కార్స్ దాకా పార్క్ చేయొచ్చు అనుకుంటాను.